స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబాట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 12 రాశుల వారికి సంబంధించి ఏ తారీఖుల్లో ఆదాయం కానీ ఖర్చు కానీ ఉంటుంది, ఈ విషయాల గురించి మీరు తెలియజేస్తూ ఉన్నారండి. అయితే 100% మాకు మ్యాచ్ అవుతున్నాయని ప్రేక్షకులు కాల్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. అష్టమ మందు శని వక్రీకరించి ఉండడం, అలాగే తృతీయ మందు కేతువు శుక్రుడు, నవమ స్థానం ముందు రాహువు, అలాగే ద్వితీయ స్థానంలో రవి బుధ సంచారము, 12 కుజుడు మరియు లాభస్థానంలో గురువు. వెరసి చూసుకున్నట్లయితే గత కొంతకాలముగా ప్రయోజనములు పొందుతున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ మధ్య ఈ యొక్క సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉండడం, అలాగే రాశికి ప్రధానంగా పాపకర్తరి యోగం పట్టడం, అనగా ముందు వెనక పాపగ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం, కాబట్టి ఎక్కువగా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నిర్ణయాలు కాస్త వాయిదా వేసుకోవడం, మంచి శుభమైనటువంటి రోజుల్లో కనుక గ్రహము సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించండి, వ్యాపార అభివృద్ధిని ప్రారంభించండి, మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకి అనుకున్నటువంటి చోట విద్యా సంస్థలలో మీకు ప్రవేశం దొరుకుతుంది, అలాగే విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. ముఖ్యంగా ఇతరులతో మీరు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు, కాబట్టి ఏదైనా కొత్త పంట వేయాలనుకున్నప్పుడు కొద్దిగా కాలము చూసి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో కొత్త పంట వేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన ప్రాజెక్టులు చేపట్టకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే కొంత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను గ్రహ సంచారము మరియు దైవానుగ్రహం ఇవన్నీ ఉండడం కారణం చేత గ్రహ సంచార ప్రభావం కూడా మిశ్రమ ఫలితాలు, కాబట్టి లాభము నష్టము సరిసమానంగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే గత కొన్ని 3 నెలలుగా ఏ రోజుల్లో మంచి జరుగుతుంది, ఏ రోజుల్లో చెడు జరుగుతుంది, అనగా ఖర్చులు అధికంగా అలాగే ఆదాయం అధికంగా ఉంటుందనే విషయాల గురించి కూలంకషంగా చర్చిస్తూ వస్తున్నాం. చాలామంది ప్రేక్షకులు వారు కాల్స్ రూపంలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకుంటున్నారు, కాబట్టి ఇదే ప్రేరణగా ముందు ముందు దీనికి ఇంకా సునిశ్చితమైనటువంటి విజ్ఞానాన్ని అందించాలనేటువంటి యొక్క దృక్పథంలో కూడా ఉన్నాము. కాబట్టి ఏ రోజుల్లో అధికంగా ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే ఏ రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1 రోజున ముఖ్యంగా ఇది చక్కటి శుభదినంగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ పనులని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. ఒక మంచి పని చేశాము ఈ రోజున, ఈ నెలలో ఒక మంచి పనితో ప్రారంభించామనే సంతృప్తి ఈ 1 రోజున మీరుంటారు. విందులో వినోదాలు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపేటువంటి క్షణాలు మీకు గోచరమవుతున్నాయి. ఇక 2, 3, 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండండి. దాని మూలకంగా మీ యొక్క
సమస్యలు అధికంగా అవుతాయి. కాబట్టి వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే మీరు అంతగా ఈ 2, 3, 4 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పొచ్చు. ధన ఖర్చులు అధికంగా కూడా గోచరమవుతున్నాయి. ఇక 5, 6 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధన రాబడి అధికంగా ఉంటుంది. అలాగే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాణి బాకీలు వసూలవుతాయి. ఆకస్మికమైనటువంటి శుభ ఘటనలు ఈ యొక్క 2, 3 ఈ 5, 6 తారీఖుల్లో జరుగుతాయని చెప్పవచ్చు. ఇక 7, 8, 9, 10, 11 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఈ 7, 8, 9, 10, 11 తారీఖులు అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు జరగవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 7, 8, 9 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే గృహోపకరణాలు, గృహ మరమ్మత్తులు, అలాగే సంబంధించినటువంటి విద్యాపరముగా అలాగే కొన్ని ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాహన మరమ్మత్తులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఎంత పని చేసినప్పటికీ కూడాను మీకు సంతోషం కలగకపోవడమో లేదా మీరు చేసినటువంటి పని వల్ల ఎదుటి వాళ్ళు ఆనందపడకపోవడం, తద్వారా కొంత మానసికమైనటువంటి ఉద్రేగానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 7, 8, 9 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. చిన్నపాటి జబ్బులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 10, 11 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క మనసు ఆందోళనగా ఉండడం, ఏ పనియందు లగ్నం లేకపోవడం, అలాగే వృధా కాలయాపన జరగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. బద్ధకము పెరుగుతుంది. ఇక 12, 13, 14, 15 తారీఖుల్లో ఇవి చాలా మటుకు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. రాణి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారస్తులకి వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది. అలాగే 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇవి ప్రధానంగా మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలకి చెక్ పెట్టే రోజులుగా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి సమయం, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు ఆనందదాయకంగా లాభదాయకంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 7, 8, 9 అలాగే 2, 3, 4 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే 5, 6, 14, 15 తారీఖుల్లో రాబడి అధికంగా ఉంటుంది. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రణాళికాబద్ధంగా మీ యొక్క జీవితాన్ని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పెట్టుకోండి. ఏ తర్వాత మిశ్రమ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారికి. ఒక అష్టమ శనిదోష ప్రభావమే, అలాగే పాపకర్తరి యొక్క ప్రభావం ఉండడం, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంతో ముందడుగు వేసి మీరు ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున శనిత్రయోదశి పుషమి నక్షత్రంతో కలిసి వచ్చినది అద్భుతమైనటువంటి అలభ్య పుణ్యతిథి. కాబట్టి అత్యంత అరుదుగా వచ్చేటువంటి యొక్క శనిత్రయోదశి రోజున వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొన్నామంటే గత జన్మ కర్మదోషాల ప్రభావం. కాబట్టి కర్మదోష నివారణ హోమాలు, అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు ఈ యొక్క 31వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏ సమస్యలు అయినప్పటికీ కూడా పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ, పిల్లలకి వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా వాటిని పితృదోషం అంటారు. దుర్మరణాలు అనంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, ఇవన్నీ పితృశాపాలు. అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో విజయం సాధించకపోయినా, అనుకున్న పనులు వాయిదా పడుతున్నా, అవి పితృదోషాలు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి 27వ తారీఖు, 30వ తారీఖుల్లో మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమం అనేటువంటివి నిజాయితీగా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది 15 రోజుల వరకు? ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను లింగాష్టక పారాయణం, రోజుకి 3 సార్లు చదవడం, అలాగే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా మీ యొక్క సమస్యలు పెరుగుతున్నాయి అనంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. గురుగారు, 1 సెప్టెంబర్ నుంచి 15 వరకు అండి అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.